తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలోని కాటవరం గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని కాటవరం కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు కరుటూరి హరిబాబు నేతృత్వంలో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా కోఆపరేటివ్ అధ్యక్షులు హరిబాబు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల పాలిట పెన్నిధి అని, నిరంతరం నిరుపేదల గుండెల్లో నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి అని పొగిడారు. ఇప్పుడు ఆయన తనయుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ఆయన గుర్తుగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో కాటవరం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిట్టూరి వెంకటరామారావు, కాటవరం ఎంపీటీసీ తాటేపల్లి వెంకట్రావు, బూరుగుపల్లి బంగారయ్య, చిట్టూరి వీర్రాజు, చిట్టూరు సురేంద్ర, జాస్తి సతీష్, కోన రామకృష్ణ, బచ్చల రాజశేఖర్ తదితరులంతా పాల్గొని కార్యక్రమాన్ని భారీగా విజయవంతం చేశారు.